చేసి ఏనుగులైనా సరే బంధించగలం, అది విడివిడిగా ఉంటే చీమలైనా సరే పొరిగిపడేస్తాయి. కాబట్టి హిందువులు మన సమాజం అంతా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒకరికి మరొకరు సహాయంగా తోడుగా ఉండాలి. పక్కన కొడుతుంటే వాడి వాడినే కదా కొడుతున్నాడు, మనకేం కాదులే అని ఉంటే రేపు పొద్దున్న ఆ రెండో వాడు మనం కూడా అవుతాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరిని ఏ మతాన్ని కూడా శ్రద్ధాభావంగా మనం చూడొద్దు. ఎవరి పూజా పురస్కారాలు వారు చేసుకోవచ్చు, ఎవరి ప్రార్థనలు వారు చేసుకోవచ్చు, కానీ మన యొక్క విధానాన్ని ఎవరైనా సరే వ్యతిరేకించినట్లయితే, మన యొక్క విధానాన్ని తప్పుపట్టినట్లయితే తప్పకుండా ఎదిరించి పోరాడడానికి మనం కూడా సిద్ధపడాలి. అలా పోరాటపడే చూపించేదే భగవద్గీత. దయచేసి అందరూ కూడా లైన్ లో ఉండండి, క్రమశిక్షణ పాటించండి, అందరూ కూడా క్రమశిక్షణ పాటించండి. అందరికీ కూడా ఇస్తారు స్వామీజీ. దయచేసి అందరూ కూడా ఇప్పటి వరకు ఎంత క్రమశిక్షణతో మనం కూడా నిశ్శబ్దంగా ఉన్నామో అంతే క్రమశిక్షణ ఇప్పుడు కూడా పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా లైన్ గా ఉంటూ స్వామి గారి ఆశీర్వాదం ఆశస్సులు తీసుకుంటారని మనం చేస్తున్నాం. ముఖ్యంగా స్వామి గారు కొంతమంది గిఫ్ట్ ఇస్తానన్నారు, వాళ్ళందరూ కూడా పక్కన ఉండండి. మిగతా విధానంగా రండి, ఒక్కొక్కరు రండి, దోసుకోకండి. దయచేసి స్వామి మాట్లాడతారు. జయమో భారత మాతకి జై. అందరు ఇక్కడ దయచేసి లైన్ లో వచ్చి ప్రసాదం తీసుకుని. మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఇందులో భాగంగా గ్రామం గురించి మాట్లాడుతున్నాం. గ్రామానికి మన కులాలు అనేటువంటి పెట్టుకున్నాం. కాబట్టి మనం చేయాల్సిన పని ముఖ్య పని ఏమిటి అంటే, అందరూ కూడా ఒక క్రమశిక్షణ కట్టుబాట్లు భయం భక్తి అనేది ఉండాలట. ప్రతి గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చినా సరే మీరు ఒక్కొక్క కులం రెండు మూడు కులాలు ఉన్నట్లయితే కులానికి నలుగురు పెద్దలు ఎంచుకుని దయచేసి కులాలకి నలుగురు పెద్దలు ఎంచుకోండి. ఆ పెద్దలు మహానుభావులు అయి ఉండాలి. ఆ పెద్దలు అందరి పట్ల సమదృష్టి కలిగి ఉండాలట. మీ ఇళ్లలో ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్య వస్తే మీ పెద్దల్ని మీరు సంప్రదించాలి. మీ పెద్దలు సంప్రదించినప్పుడు ఆ పెద్దలు ఈ పెద్దలు కూర్చుని అందరూ కూడా కట్టుబాట్లతో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొచ్చి మన ఊరి పరువుని, ఎవరి ఊరి పరువును వారే కాపాడాలట గ్రామంలో. ఆ గ్రామంలో కట్టుబాట్లు పెట్టుకోవాలి, క్రమశిక్షణ పెట్టుకోవాలి. ఎవరిని ఎవరు దూషించకూడదు. ఒకవేళ ఎవరైనా ఎవరిని దూషించిన ఎడ వారి పట్ల చర్య కూడా తీసుకోవాలట. ఇలాంటి కట్టుబాట్లు అన్ని పూర్వకాలం ఉండేవి గ్రామంలో. ఈ ఊళ్ళో ఏదో పొడవ ఏంటనుకో, మన ఊరు పరువు ఎగరబోతుందండి, రాపట్ల పెట్టుతోంది. మన ఊరు పరువు జిల్లాలు కాదు, రాష్ట్రం అంతా కూడా వ్యాపిస్తుంది. కాబట్టి మన ఊరి పరువు ప్రఖ్యాతులు కాపాడాల్సిన బాధ్యత మనమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కులాలు మతాలు అనేటువంటి విధానంలో గొడవలు అడుకోకుండా దయచేసి ఎవరికి నచ్చినట్టుగా వారు ఉండండి. కానీ మరొక కులాన్ని ఎవరైనా దూషించినట్టుగా కానీ, మన హిందూ మతాన్ని కానీ హిందూ కులాన్ని కానీ ఎవరైనా దూషించినట్లయితే చట్టరీత్యా నేరము. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలోనే ఉంది. కావాలంటే కబట్గా మేము చూపిస్తాం. మేము దాన్ని చట్టంలో పరిధిలోకి ఉంది, ఎవరికి తెలియదు కాబట్టి ఇలా ఉంటున్నాం. కాబట్టి మా హిందూ మతాన్ని కానీ మా హిందూ దేవాలయాలు కానీ ఎవరైనా రక్షణ కల్పించకుండా వాళ్ళు ఎవరైనా పాడు చేసినా లేకపోతే దూషించినా వారి మీద తీవ్రంగా చర్యలు తీసుకోవడం, చట్టరీత్యా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కట్టుబాట్లకి కట్టుబడి